చందుర్తి మండల కేంద్రంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో సీఎం రిలీఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు మర్రి రాయమల్లకు 40,000 గామరాజుకు 23,000 చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల మంజూరుకి సహకరించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఏఎంసీ డైరెక్టర్ లింగాల మల్లయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశం, పిఎస్సిఎస్ డైరెక్టర్ మొగిలి రవి, నాయకులు మర్రి లక్ష్మీరాజం, సిరికొండ మల్లయ్య, మర్రి రాములు, లింగాల తిరుపతి పాల్గొన్నారు. సీఎం గారు వారి ద్వారా రెఫర్ ద్వారా మరి వీరికి చెక్కులు ఈరోజు వీరందరి సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి మర్రి రాయమల్లు మరియు గామరాజుకు సీఎం సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు ఫ్యాక్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ బత్తుల కమలాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగాల మల్లయ్య, ఫ్యాక్ డైరెక్టర్ రవి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు. గతం ఈరోజు 40,000 రూపాయలు చెక్కును మర్రి రాయమల్లకు ఇవ్వడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇంత విపత్కరంలో కరోనా పరిస్థితులు కూడా, ఎందుకంటే హైదరాబాదు వేరే ఊరికి పోవడానికే భయం ఉన్న పరిస్థితులు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చి మాకు చెక్కులు ఇచ్చిపోయినటువంటి, చెక్కులు పంపించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి మర్రి రాయమల్లకు 40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్, అలాగే గామా రాజుకు 23,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారి యొక్క సహకారంతో వారి కృషి ఫలితంగా ఈరోజున వారికి స్థానికంగా ఉండేటువంటి రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు, అలాగే మా కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ గారు మరియు రైతు సమన్వయ కమిటీ గ్రామ కన్వీనర్ లింగాల మంజూరు కాబట్టి అట్టి చెక్కులను కూడా ఈరోజున వారికి పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మరి అధికారులతో మాట్లాడుతూ మరి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేయడంలో మరి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నాడని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ చెక్కులు మంజూరికి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం.